హిందీ డాన్ మూవీ అప్పట్లో ఇండియన్ మార్కెట్లని కుదిపేసింది. తర్వాత అదే మూవీతో డాన్గా షారుఖ్ 2 సార్లు కిక్ ఇవ్వబోయాడు, కానీ పంచ్ పడింది. అయినా కానీ ఇప్పుడు సీన్లోకి రణ్వీర్ సింగ్ వస్తున్నాడు, 3వ డాన్గా గన్ పట్టుకుంటున్నాడు. అంతా బానే ఉంది, కానీ హీరోగా ఫెయిల్ అయిన ఫర్హాన్ అఖ్తర్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడం మీద కామెంట్ల దాడి పెరిగింది. అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఎన్నో మైళ్ళు రాళ్ల లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, వాటిలో డాన్ మూవీని స్పెషల్ ప్లేస్. అలాంటి మూవీకి రీమేక్ అంటే కత్తి మీద సామి. ఆ స్థాయిలో అమితాబ్ తన పర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ కి ఫస్ట్ డాన్ అనిపించుకున్నాడు. అమితాబ్ డాన్ ని షారుఖ్ హీరోగా రీమేక్ చేశాడు ఫర్హాన్ అఖ్తర్. కానీ అమితాబ్ పాత్రలో షారుఖ్ ని చూడలేక ఊహించుకోలేక జనం తికమక పడ్డారు. అక్కడే డాన్ సీన్ రివర్స్ అయింది. డాన్గా షారుఖ్ ప్రయత్నం ఫలించకున్న ఫర్హాన్ మళ్లీ డాన్ 2 అని డాన్ పాత్రతో మరోసారి ప్రయోగం చేశాడు, అది కూడా బెడ్స్ కొట్టింది. అయినా కానీ 3వ సారి సాహసానికి డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ రెడీ అయ్యాడు. దర్శకుడిగా సక్సెస్ అయ్యాక హీరోగా మారి దారి తప్పిన ఫర్హాన్ అఖ్తర్ మళ్లీ ఇప్పుడు డైరెక్టర్గా తన ఫేట్ మార్చుకునే పనిలో ఉన్నాడు, మెగాఫోన్ పట్టబోతున్నాడు. హీరోగా మారి హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువ ఫేస్ చేసిన ఫర్హాన్ అఖ్తర్ ఈసారైనా బాక్సాఫీస్ ని షేక్ చేసి డాన్ డ్రీమ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అసలు డాన్ అమితాబ్ బచ్చన్ తర్వాత డాన్ షారూఖ్ ని కూడా తీసుకుని రణ్వీర్ సింగ్ తో కలిసి కొత్త డాన్ తీస్తున్నాడు. సూర్యవంశీలో అజయ్ దేవ్గన్, అక్షయ్, రణ్వీర్ సింగ్ కలిసి చేసినట్టే డాన్ 3లో అమితాబ్, షారూఖ్, రణ్వీర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.